టీడీపీతో పొత్తుకు ముందే జగన్కు మోడీ బిగ్ ఆఫర్ ఏంటంటే, ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. మూడు పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. బీజేపీతో పొత్తు కోసం తాను చాలా కష్టపడ్డానని పవన్ చెబుతూ వచ్చారు. బీజేపీ ఆహ్వానం మేరకు తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే అసలు టీడీపీతో పొత్తు ఖరారు వేళ ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలను వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. బీజేపీ టీడీపీ పొత్తుకు ముందు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకారం జరిగింది. ఆ మరుసటి రోజునే చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే జగన్ ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ హౌస్లోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అటు చంద్రబాబుతో చర్చలు చేస్తూ జగన్తో మంత్రాంగం పైన రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగింది. ఆ తరువాత టీడీపీ బీజేపీ పొత్తు పైన ప్రకటనకు గ్యాప్ వచ్చింది. దీంతో ఆ సమయంలో పొత్తు పైన సందేహాలు మొదలయ్యాయి. అయితే ప్రధానితో జగన్ సమావేశమైన సమయంలో వచ్చిన ఆఫర్ ఏంటో సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తు పైన నిర్ణయానికి రావడానికి ముందు జగన్తో ఆ భేటీలో చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. ఎన్డీఏలో చేరాలని తొలుత తమ పార్టీకి ఆఫర్ వచ్చిందని, ఆ భేటీలో ఈ అంశంపైనే చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే తమ పార్టీ విధి విధానాల కారణంగా పొత్తు సాధ్యం కాదని చెప్పినట్లు స్పష్టం చేశారు. అయితే టీడీపీ బీజేపీ పొత్తు కారణంగా కొంత ఇబ్బందులు తమకుంటాయని సాయిరెడ్డి అంగీకరించారు. అయితే ఎన్నికల సంఘం న్యాయస్థానాలపైన నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. నెల్లూరులో వేమిరెడ్డి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను విశాఖ నుంచి పోటీ చేయాలని భావించానని సాయిరెడ్డి చెప్పారు. విశాఖ కేంద్రంగా తనపైన వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇక నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమాగా చెప్పారు. పవన్ తనకు చిన్ననాటి స్నేహితుడని, తనను పవన్ ఎప్పుడూ విమర్శించలేదని, తాను పవన్ను విమర్శించలేదని చెప్పారు. తారకరత్న వివాహం వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, వారికి తాను మద్దతుగా నిలిచానన్నారు. ఇక తాను గవర్నర్ కావాలనేది తన కోరికగా చెప్పిన సాయిరెడ్డి, ఇదే విషయాన్ని జగన్కు చెప్పానన్నారు. జగన్ ఏం ఆదేశిస్తే తాను పాటిస్తానని సాయిరెడ్డి తేల్చి చెప్పారు.